సంగారెడ్డి లో పలు అభివృద్ధి పనులకు ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్ రాజర్షిష, వీరారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జైపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతా విజయేందర్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా వారికి ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళా మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా అహర్నిశలు కష్టపడి మన సంగారెడ్డి మున్సిపాలిటీ మరి అభివృద్ధి కొరకై మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి నిధులు తీసుకొచ్చి మన సంగారెడ్డి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన మంత్రివర్లు హరీష్ అన్న గారికి, మా సంగారెడ్డి తరఫున మరి ప్రజల తరఫున మా కౌన్సిల్ తరఫున అందరి తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి శ్మశాన వాటికలు కానివ్వండి, వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు కానివ్వండి, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 30 కోట్ల నుంచి 50 లక్షలు కేటాయించడం జరిగింది. మరి దానికి ఇంకొక 50 లక్షలు కూడా మాకు అవసరం. మరి అంతేకాకుండా మైబే సాగర్ ఉన్నటువంటి 50 కోట్లు అవసరం. మరి మైబూబ్ సాగర్ లో ఉన్నటువంటి మరి రహదారి కూడా వెడల్పు చేయాల్సిందిగా ఉంది. మరి దానికి కూడా నిధులు అవసరం. మరి దాన్ని దాంట్లో ఉన్నటువంటి 2000 పెన్షన్ ఎక్కడన్నా ఉన్నదా అమ్మా? ఎక్కడ కూడా లేదు. ఒక్క కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది. వాళ్ళు ఏమని చెప్తారు బీజేపీ వాళ్ళు, ఓ మేము వస్తే డబుల్ ఇంజన్ ఇంత చేస్తాం అంత చేస్తాం అంటారు. ఏం చేస్తారు అంటే బాయి రకాడ మీకు అంత పెట్టారు. 2000 పెన్షన్ పోయి 600కి వస్తుంది. ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు మన కేసీఆర్ ఇస్తుండ్రు. ఎక్కడన్నా బీజేపీ గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మి ఇస్తుందా? మరి ఇక బీజేపీ వస్తే కళ్యాణ లక్ష్మి ఉంటుందో ఉండదో, లేకపోతే 2000 పెన్షన్ అయితే వాళ్ళు ఇచ్చే పద్ధతే లేదు. మన ప్రధానమంత్రి గారు అన్నారు ఉచితాలు బంద్ చేయాలట, ఉచితాలు ఇచ్చే వాళ్ళని నమ్మద్దట. అంటే ఏమి ఇద్దంటున్నారు? ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇద్దంటున్నారా? పేదలకు 2016 రూపాయల పెన్షన్ ఇద్దంటున్నారా? మా ఆడవీళ్ళ కాంపుకి వస్తే కేసీఆర్ కిట్ ఇచ్చి 12000 రూపాయలు ఇచ్చే పథకాన్ని రద్దు చేయమంటున్నారా? నెల నెల 10 కిలోల బియ్యం ఇస్తున్నాడు మా కేసీఆర్ గారు, దాన్ని బంద్ చేయమంటున్నారా? మీరు ఏ వద్దంటున్నారు? ఉచితాలు ఇచ్చేటోళ్ళని నమ్మద్దు, ఉచితాలు వద్దే వద్దు అని మన ప్రధానమంత్రి గారు అంటున్నారు. అంటే ఉచితాలు వద్దంటే మరి ఇవన్నీ రద్దయితే అన్నట్టే కదా. ప్రధానమంత్రి గారే చెప్తున్నారు కదా ఉచితాలు బంద్ చేయమని. అంటే మీరు మాత్రం బడా బడా కంపెనీలకు నీరవ్ మోడీలు, లలిత్ మోడీలు వాళ్ళు దేశాన్ని కొల్లగొట్టి 12 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు బ్యాంకులకు ఎగనామం పెడితే వాళ్ళకు మాత్రం 12 లక్షల కోట్లు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. పెద్ద పెద్ద వాళ్ళకు బ్యాంకులను మోసం చేసిన గజ దొంగలకు వాళ్ళకు 12 లక్షల కోట్లు మాఫీ చేసింది. కానీ పేదలకు మాఫీ చేస్తాం, పేదలకు 2000 పెన్షన్ ఇస్తాం, పేదింట్లో పెళ్లి జరిగితే 1 లక్ష రూపాయలు ఇస్తాం, పేదలకు కేసీఆర్ కిట్ ఇస్తాం, పేదలను రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివిస్తాం, పేదల కోసం ప్రతి ఇంటికి కనెక్షన్ ఇప్పియండి. ఇంకెవరైనా నల్లా లేని వాళ్ళు ఉంటే 1 రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తాం. 1 రూపాయి కట్టియండి, ప్రతి ఇంటికి నల్లా పెట్టించండి. అక్కా చెల్లెలు కూడా నల్లా కనెక్షన్ తీసుకోండి. ఇక నీళ్ళకి ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా 15 కోట్ల రూపాయలతో పనులన్నీ పూర్తి చేసి ఇవ్వాలనే ప్రారంభం చేసుకున్నాం. మరి అందువల్ల ఇక మంచినీటి సమస్య సంగారెడ్డిలో ఉండనే ఉండదు. ఇక 15 కోట్ల రూపాయల పనులు పూర్తయినాయి. ఇక ఉన్న రోడ్లు మోరీలు ఇవాళ 50 కోట్లతో కొబ్బరికాయ కొట్టినాం. ఈ పనులు కూడా 1-2 నెలల లోపల పూర్తి చేసి ఒక అద్దం లాగా స్వచ్ఛ సంగారెడ్డిని నిర్మించి మీకు అందిస్తాం. మోరీలు బంధుల బాధ లేకుండా, రోడ్డు మీద నీళ్లు లేకుండా, గుంతలు లేకుండా మంచి 50 కోట్ల రూపాయలతో ఈ రోడ్లన్నీ కూడా తొందరగా పూర్తి చేసి మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇవాళ సంగారెడ్డిలో దాదాపు 70 కోట్ల రూపాయల పనులు స్టార్ట్ చేసుకున్నాం. 15 కోట్లతోని మంచినీళ్ళ పనులు స్టార్ట్ చేసుకున్నాం. 50 కోట్లతోని రోడ్లు వేయడానికి కొబ్బరికాయ కొట్టుకున్నాం. బీసీ హాస్టల్ 3 కోట్ల రూపాయలతో ప్రారంభం చేసుకున్నాం. అదేవిధంగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ 1.5 కోట్ల రూపాయలతో దాన్ని ప్రారంభం చేసుకున్నాం.
బస్తీ దావుకున్నా ఇన్ని మంచి కార్యక్రమాలు ఇవాల మన సంగారెడ్డి పట్టణంలో మనం ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మా మహిళలు ఎక్కువ ఉన్నారు అక్క చెల్లెలు ఎక్కువ ఉన్నారు సంగారెడ్డిలో ఇవాల మన ముఖ్యమంత్రి గారు 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు 500 కోట్లతో మెడికల్ కాలేజ్ ఇచ్చారు రాబోయే రోజుల్లో 650 పడకల ఆసుపత్రి పెద్దది సంగారెడ్డిలో కట్టబోతా ఉన్నాం ఇంకా మనకి ఏ రోగం వచ్చినా ఏ ఆపరేషన్ కావాలన్నా హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా సంగారెడ్డిలోని అన్ని వైద్యం కూడా అందిస్తాం మీకు పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తాం బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తయిపోతుంది సంగారెడ్డిలో త్వరలోనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సంగారెడ్డికి తీసుకొచ్చుకొని మెడికల్ కాలేజీ ముఖ్యమంత్రి గారి క్షేత్ర మీదుగా ప్రారంభం చేసుకుంటాం మా అక్క జిల్లాలకు నేను ఒకటి కోరుతా ఉన్నా దయచేసి మీ పిల్లలు మీ కోడళ్ళు కాన్పుకు పోయినప్పుడు నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేయించండి